అమ్మఒడి కథ. తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులకి అవసాన దశలో పెద్ద కష్టం వచ్చింది. ఇద్దరు అన్నయ్యలున్నా గానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవలు చేయడానికి వంకలు పెట్టి తప్పించుకుంటున్నారు. అన్నయ్యలుండగా వాళ్ల బాధ్యత తనెందుకు తీసుకోవాలని ఆలోచిస్తోంది ఆ కూతురు. వాళ్లకు నచ్చ చెప్పి చూసింది. ఆస్తులు పంచుకోవడానికి తప్ప అమ్మకి సేవ చేయడానికి వాళ్ళు ముందుకు రాలా. అప్పుడు ఏం జరిగిందంటే, అమ్మ ఆగు, వెళ్లకు వెళ్లకు, ఆగమ్మా, నా మనసు ఆక్రోశిస్తోంది, రోధిస్తోంది, పైకి అరవాలని, అమ్మను ఆపాలని విశ్వ ప్రయత్నం చేశాను. గొంతుకేదో అడ్డం పడినట్లు మాటలు పెగలటంలా, కళ్ళు నీళ్లతో నిండి అమ్మ రూపం మసకబారి నెమ్మదిగా అదృశ్యమైపోతోంది. లేదు, అమ్మ వెళ్లడానికి వీర్లేదు. చివరి ప్రయత్నంగా అమ్మ అంటూ గొంతు చించుకుని అరిచాను. ఒక్కసారిగా ఎవరో కుదిపినట్టు మెలకు వచ్చింది. ఏమిటి కలవరింతలు, పగలంతా ఏవో పనికిమాలిన పుస్తకాలు చదువుతావు, రాత్రిళ్ళు పీడకలలతో పలవరింతలు, లేచి మంచిలు దాగిపడుకో. మాధవ విసుక్కున్నాడు. పీడకళ, ఇది కళేనా? ఎంతో స్పష్టంగా మెలకు వచ్చేదాకా ఇది కళ అన్న స్పృహ లేనట్టు ఇంతకుముందు ఏది జరిగిన సంఘటనలు అనిపిస్తోంది. నిజం కాదనుకోవడం ఎట్లా? ఇంకా అమ్మ మాటలు నా చెవిలో మారుమోగుతున్నాయి. ఏమందమ్మా చిన్న, ఏ తల్లికైనా పిల్లలు శాపాలు కాకూడదమ్మా, మనోధైర్యం కావాలి. కానీ నా దౌర్భాగ్యం చూడు, ఇన్ని కానుపులు జరిగినా నేను గొడ్రాలనే. అమ్మ కళ్ళల్లో నీళ్లు. నిండుగా జరీ చీర కట్టుకొనుంది, నుదుట కాసంత బొట్టు, రవ్వల ముక్కు పుడక, తలనిండా పూలు. ఆ మొహంలో ఎంతో తేజస్సు, కళ్లకు మాత్రం అంతులేని ఆవేదన గుమ్మల్లో నిలబడింది. అమ్మ అక్కడే నిలబడ్డామే, లోపల రా అమ్మా అన్నాను. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా? అయ్యో ఎందుకమ్మా అనుమానం? ఎందుకో తెలియదు, నవ్విందమ్మ. అమ్మ అలాగే నవ్వు, నవ్వితే ఎంత బాగున్నావమ్మా, ఎంత నిండుగా ఆరోగ్యంగా ఉన్నావు అన్నాను సంతోషంగా. నా ఆరోగ్యం బాగుందంటున్నావా చిన్న, ఇదిగో ఇవి చూడవే, ఇది నా ఆరోగ్యం అంటూ చటుక్కున కప్పుకున్న చీర కొంగు తొలగించింది. కళ్ళు చెదిరాయి, గిర్రం తల తిరిగింది. అమ్మ గుండె నిండా తూట్లు, ఆ గాయాల నుంచి రక్తం బొట్టు బొట్లుగా కారుతూ ఉంది. అయ్యో ఏంటమ్మా ఇది, ఎవరు చేశారు ఈ గాయాలు? ఆందోళనగా అడిగాను. ఎవరా? మీరు. మీరు చేసిన గాయాలే ఇవి, మీ నలుగురు చేసిన గాయాలు. మీరు నాకు మిగిల్చినవి ఇవే కదా, ఏం భయపడుతున్నావా? పిచ్చిదాను, నన్ను చూసి కాదే మిమ్మల్ని చూసి మీరు భయపడండి. మీలో అణువణువున నిండి ఉన్న స్వార్థాన్ని చూసి భయపడండి, సిగ్గుపడండి. అమ్మ గొంతు రుక్తమైంది. అంతలోనే గిర్రును వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమ్మ నాపాలన్న నా విశ్వ ప్రయత్నం విఫలయత్నమైపోయింది. నా కళ చెదిరిపోయింది. ఎందుకు వచ్చింది ఇలాంటి కళ? మరో 10 రోజుల్లో అమ్మ సంవత్సరీకాలు. ఏర్పాట్లు ఏ అన్నయ్య చేస్తున్నారో తెలియదు. ఎక్కడి నుంచి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఆ ఆలోచనలో ఉండటం వల్లనే నాకు ఇలాంటి కళ వచ్చిందా? అయినా అమ్మ బ్రతికున్నప్పుడు విలువని కొడుకులు అమ్మ పోయాక ఎవరి గొప్పలు చూపించుకోవడానికి తతంగాలన్నీ చేయటం. అసలు అమ్మ అనేదే లేకపోతే తమ ఉనికి ఉందా? అమ్మ ప్రేమని మమకారాన్ని హక్కుగా పొందారు తప్ప ఆ మమతానురాగాలను ఆవిడికి తిరిగి ఇవ్వలేకపోతే ఇక ఈ పుట్టుకకి జీవితానికి అర్థమేమిటి? అన్ని అనుబంధాలు అవసరాలతో ముడిపడి అవి తీరగానే అంతరించిపోతే ఇక ప్రపంచంలో మానవత్వం ఎక్కడ మిగిలింటుంది? అలాంటి స్వార్థానికి ప్రతిరూపాలుగా మిగిలిపోయామా మేమందరం? ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మాధవ్ మళ్లీ నిద్రలోకి జారిన గుర్తుగా సన్నని గురక వినిపిస్తోంది. నాకు నిద్ర పట్టలేదు, గత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. ఆ రోజు తనకింకా గుర్తే అమ్మకి సీరియస్గా ఉందని నాన్న నుంచి ఫోన్ రాగానే వెంటనే ప్రయాణమయ్యాను. అప్పటికే అంతా వచ్చి ఉంటారనుకున్నాను మాలతి తప్ప. అన్నయ్యలిద్దరు ఇంకా రానే రాలేదు. వాళ్లకు ఫోన్లు చేశాను, రావాలి అన్నారు నాన్న. హాస్పిటల్ బెడ్ మీద అమ్మ ఎప్పుడూ బొంగరంలా తిరుగుతూ ఏదో పనిలో నిమగ్నమై విశ్రాంతి అనే పదానికి అర్థం తెలియని అమ్మ ఇలా బెడ్ మీద నీరసంగా స్తబ్దుగా పడుకునింది. వచ్చావా చిన్న? ఎప్పుడు పనిరందులో పడి క్షణమైనా తీరిగ్గా నడువాల్సి ఎందుకమ్మా అనేదానివి కదా. ఇదిగో ఈ విధంగా నాకు విశ్రాంతి ఇచ్చాడు భగవంతుడు అంది నిస్సహాయంగా. ఆ మాట విని, అలా అనకమ్మా, మరో 2 రోజులు నువ్వు తప్పకుండా లేచి తిరుగుతావు అన్నాను. అమ్మకు ధైర్యం చెప్తుంటే నాకెలాగో అనిపించింది. అమ్మ ముక్కుకి ట్యూబు, ఒంటి నిండా ట్యూబులే, కుడి చేయి ఒక పక్కకు వాలిపోయి ఉంది, పొట్ట ఎగిరెగిరి పడుతోంది. అమ్మ చల్లని ఒడిలో తాను ఎన్నోసార్లు సేద తీరింది. ఇప్పుడు శక్తిహీనమైన ఆ చెయ్యి తనకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఒళ్ళంతా నిమిరింది. తను ప్రీతిని కనటానికి ముందు అదే అమృత హస్తం నా వెన్ను నిమిరి ధైర్యాన్ని ఆసరాను ఇచ్చింది. ఆ చెయ్యి ఎన్నోసార్లు తనను ఆశీర్వదించింది. ఆ చెయ్యి ఇప్పుడు చచ్చుబడిపోయింది.
ఆ చేతిని పైకెత్తాలని అమ్మ చేస్తున్న ప్రయత్నానికి అది సహకరించడం లేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెరాలసిస్ స్ట్రోక్ వల్ల కుడిచేయి కుడికాలు దీర్ఘ విశ్రాంతిలోకి జారుకున్నాయి. అన్నయ్యలెవరూ రాలేదుగా అంది అమ్మ. వస్తారమ్మా, దూరాల నుంచి రావాలిగా అన్నాను. వాళ్ళు వచ్చేదాకా నేనుంటానో లేదో, అలా అధైర్యంగా మాట్లాడకమ్మా. నీకు తెలియదు చిన్న, మా అమ్మ కూడా ఇలాగే పక్షవాతంతో పోయింది. మా నానమ్మ అంతే, ఒకసారి బ్రతుకు బండి కుంటూ పడిందంటే ఇక సక్రమంగా నడవదు. ఇలాంటి అవిటి బ్రతుకు బతకడం కంటే తొందరగా పోవటమే మేలు, విరక్తిగా అంది అమ్మ. అమ్మమ్మ, నాయనమ్మల కాలం వేరమ్మా. ఇప్పుడున్నీ వైద్య సౌకర్యాలు అప్పట్లో లేవు. ఇప్పుడు పక్షవాతానికి ఎన్నో మందులు వచ్చాయి. నీకు వచ్చింది చాలా చిన్న ఆరోగ్య సమస్య, భయాలు ఏం పెట్టుకోకుండా హాయిగా పడుకో అన్నాను. నన్ను మాట్లాడి చిన్న, ముందు ముందు ఇలా చెప్పగలిగే శక్తి నాకుంటుందో లేదో, నా గురించి నాకు దిగులు లేదు. మీ నాన్న గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను పోతే ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకు అవస్థలు తప్పవనిపిస్తోంది అంది అమ్మ. అమ్మ బాగా ఎదారేయపడుతుందని అర్థమైంది. అమ్మ, నువ్వు మామూలు మనిషి అవుతావు, లేనిపోని ఊహించుకొని ఆరోగ్యం మరింత పాడు చేసుకోకు. నాన్నకు మేమంతా ఉన్నాం, నువ్వేమీ దిగులు పడకు అంటూ నాకు తోచిన 4 ఉపశమన మాటలు చెప్పాను. నేను వచ్చిన 2 రోజులకు అన్నయ్యలు ఇద్దరు వచ్చారు, వదినలు రాలేదు. హాస్పిటల్ అన్నా మందుల వాసనన్న పడని అమ్మ 10 రోజులు అలా బెడ్ మీదే ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి చేరే నాటికి అమ్మ కొద్దిగా లేచి కూర్చోగలుగుతోంది, కుడిచేయి కూడా కాస్త పైకి లేపగలుగుతోంది. ఆ చేతికి కాలుకి ఫిజియోథెరపీ చేయించమని, మందులతో పాటు అది తప్పనిసరి అని డాక్టర్ గారు చెప్పారు. సరే, విజయవాడ దగ్గరలోని ఒక పల్లెటూరు, దిగువ మధ్యతరగతి కుటుంబం తమది. నాన్న ఊళ్ళో ఒక అరెకరం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. కరువు కాటకాల వల్ల పంట రాబడి కూడా అంతంత మాత్రమే. 400 గజాల్లో ఉన్న తాతల నాటి పెద్ద మండువా లోగిలి ఇల్లు ఒకటే తమకున్న ఆస్తి. 200 గజాల్లో ముందు వైపు ఇల్లు కట్టి వెనక వైపు మిగిలిన 200 గజాల్లో రకరకాల చెట్లు మొక్కలు వేశారు. ఇంటిల్లిపాదికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలన్నీ ఇంట్లోనే పండేవి. మొన్నటి వరకు అతి సామాన్య ధరలున్న తన పల్లె భూములు రేట్లు విజయవాడ రాజధాని అవుతుందన్న మాటలతో తారాస్థాయికి చేరుకున్నాయి. భూముల ధరలు బాగా పెరగడంతో ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుకి ఇద్దరికి చెరిసగం ఇవ్వమని, సిటీలో మంచి ఫ్లాటో ఇల్లు కొనుక్కుంటామని అమ్మా నాన్నల మీద ఈ మధ్య అన్నయ్యలు ఇద్దరు తరచూ ఒత్తిడి తెస్తున్నారు. అన్నయ్యలు వదినల స్వార్థబుద్ధి తెలిసిన అమ్మా నాన్నలు ఉన్న ఒక్క ఆధారం పోతే నిలువ నీడ ఉండదని గ్రహించి అలాంటి ఆలోచన మానుకోమని వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఈ మధ్యనే నాకు తెలిసినాయి. అమ్మకి ఆమె తల్లిదండ్రులు ఏ ముహూర్తాన భూదేవి అని పేరు పెట్టారు, కానీ నిజంగా భూదేవికున్నంత సహనం ఓర్పు అమ్మకుండేవి. నాన్నకొచ్చే అంతంత మాత్రపు రాబడితో 4 పిల్లల అవసరాలు అమ్మ కాదనకుండా తీరుస్తూ ఏనాడు దేనికి లోటు రానియకుండా సంసారం ఎలా విడుచుకొచ్చిందో ఇప్పటికీ తనకు అర్థం కాదు. ఆ చాకచక్యం, ఆ నేర్పు, ఆ పదపరితనం మా 4 పిల్లల్లో ఎవరికీ ఆమె నుంచి వారసత్వంగా రాలేదనే చెప్పాలి. 4 పిల్లల్ని డిగ్రీ వరకు చదివించారు. మగపిల్లలకు ఉద్యోగాలు వచ్చాక ఆడపిల్లలకు డిగ్రీ పూర్తి కాగానే అప్పో సపో చేసి పెళ్లిళ్ళు చేశారు. పెద్దన్నయ్య ప్రకాశం తాడేపల్లిగూడెం బ్యాంకులో క్లర్క్, అతనికి 3 కూతుళ్లే. దాంతో లోకం అంతా భారం అంతా తనని ఎత్తిని ఉన్నట్టు, కష్టాల కొలిమిలో మగ్గిపోతున్నట్టు కనిపిస్తాడు. 2 పిల్లలతో ఆపక 3 కనిపించుకుని అడిగితే మగపిల్లడి కోసం అన్నాడు. చివరికి అన్నయ్య కోరిక తీరనే లేదు. ఏమనుకున్నాడో, ఇక 4 సంతానానికి ప్రయత్నించలేదు. ఇక ఆడపిల్లల తండ్రివి, నా బాధ నీకేం తెలుస్తుంది? వాళ్ళకి చదువు సంజలు, కట్నాలు, కానుకలు, పురుళ్ళు, పుణ్యాలు ఎంత ఖర్చో అంటూ మాటకు ముందు ప్రతిసారి వాపోతూ ఉంటాడు. ఇక 2 అన్నయ్య సత్యం, హైదరాబాద్లో చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, పెళ్ళం చాటు మనిషి. ఏ విషయానికైనా నా భార్య ఎంతో సమర్థురాలు, అన్నీ ఆవిడే చూసుకుంటుంది, అందుకే నేనేం పట్టించుకోను అంటుంటాడు. ఆఖరికి తన అమ్మా నాన్నల విషయంలో కూడా నిర్ణయాలు వాడు పెళ్ళడానికి వదిలేసి నిస్సిగ్గుగా ఉన్నాడు సత్యం అన్నయ్య. తర్వాత తను డిగ్రీ పూర్తి కాగానే మాధవతో తన పెళ్లి జరిగింది. మాధవ్ తల్లి చిన్నతనంలోనే గతించింది. తను పెళ్లిన కొద్ది రోజులకి ఆయన తండ్రి కూడా క్యాన్సర్తో చనిపోయాడు. చేస్తున్న ఉద్యోగం మానేసి తన బట్టల వ్యాపారం చూసుకోమని పోయే ముందు మాధవ్ దగ్గర మాట తీసుకున్నాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం మాధవ్ ఉద్యోగం వదులుకుని బట్టల వ్యాపారం చేపట్టాడు. వ్యాపార అనుభవం లేకపోవడంతో 2-3 భారీ నష్టాలు వచ్చాయి. చివరి దశలో ఆ వ్యాపారం నిలబెట్టుకోవడానికి ఎన్నో అప్పులు చేసినా పరిస్థితి మారలా. ఇప్పటికీ అరకొర వ్యాపారం, తల నిండా అప్పులతో సతమతమయ్యే జీవితం తమది. అందరిలోకి ఆఖరి చెల్లెలు మాలతి. భర్తకు విశాఖపట్నంలో ఉద్యోగం, అక్కడే ఉమ్మడి కుటుంబం, అత్త, మామ, పెళ్లి కావలసిన ఆడపడుచు అంతా కలిసే ఉంటారు. అత్తగారు ఆరళ్ళు మాలతికి ఎక్కువే, భర్త కూడా కోపిష్టి. తల్లి నుంచి సక్రమించిన సంస్కారం, ఓర్పుతో ఎలాగో కోపడ నెట్టుకొస్తోంది మాలతి. ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన 4 అమ్మ కాస్త తేరుకుంది, మనిషి సాయంతో నిలబడగలుగుతోంది. అమ్మకి ఇప్పుడు బాగానే ఉందిగా, నేను బయలుదేరతాను, ఇప్పుడు మా అవసరం ఏం లేదుగా అన్నాడు సత్యం అన్నయ్య.
ప్రకాశం అనేది అదే మాట. ఇన్నాళ్ళు మీ అమ్మ కాస్త ఓపిక ఉంది కాబట్టి అన్ని సజావుగా జరిగిపోయాయి, ఇక మీద కష్టం. చూశారుగా అమ్మ పరిస్థితి అన్నారు నాన్న. ఇట్లాంటప్పుడు నా భార్య ఉండి ఉంటే మంచి సలహా ఇచ్చి ఉండేది అన్నాడు సత్యం. ఇందులో ఒకరు సలహా ఇవ్వడానికి ఏముందిరా, ఉద్యోగాలు సంసారాలు వదులుకొని ఇక్కడ ఎన్నాళ్ళు ఉండగలం? వీళ్ళేమో ఇంత ఇల్లు పొలం వదిలి మనతో రాలేరు, నాలుగు డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, ఓ పని మంచి పని మనిషిని చూడు అన్నాడు ప్రకాశం అన్నయ్య. ఏ ఒక్కనాడు ఒక రూపాయైనా అమ్మా నాన్న చేతిలో పెట్టి ఎరగడు, కానీ ఉచిత సలహాలు మాత్రం బోలెడిస్తాడు ప్రకాశం అన్నయ్య. పని మనిషికి డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అమ్మ హాస్పిటల్ ఖర్చే తడిసి మూపిడైంది, ఖర్చు అంతా నాన్నే భరించాడు. అదేంటి నాన్న, మేము ఉన్నాం కదా, నువ్వు ఖర్చు పెట్టడం ఏమిటి అనాలి కదా అన్నల. ఇద్దరు నోట్లోంచి ఆ మాట రాలేదు. ఇల్లు లోపలే బాధపడ్డాను. నేను అన్నయ్యలు ఇద్దరు ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇదే కథ, ఇవే పాత్రలు, సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. నా కుటుంబం నా బిడ్డలు అనుకుంటూ పిల్లల్ని కానీ పెంచి పోషించి వాళ్ళు వృద్ధులకు రావడానికి ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటూ బతుకులు ఇడ్చుకు రావడం, చివరికి వాళ్ళ రెక్కలు వచ్చి ఎగిరిపోవటం, ఆ పిల్లల్ని చూస్తూ భార్యాభర్త జంట పక్షుల్లో గూటిలో ఒంటరిగా మిగిలిపోవటం, మీద పడిన వృద్ధాప్యం, ఆత్మీయుల్లో అంటి పెట్టుకు తిరిగే అనారోగ్యం, ఎక్కడ మూలబడతామోనన్న భయంతో ఆసరా ఆదరా కరువై కొందరు ఏ వృద్ధాశ్రమంలోనో చేరటం, చరిత్ర నిత్యనూతనంగా ఇలాగే సాగుతోంది. ఇప్పుడు ఈ అనుభవం మా అమ్మ నాన్నలు కూడా ఎదుర్కోబోతున్నారా? ఆవేదనతో కుమిలిపోయాను. ఎప్పుడొస్తున్నావు? ఇక్కడ మా అమ్మ కొంట్లో బాగాలేదు. మాలతి భర్త ఫోన్లు మీ ఫోన్లు చేస్తున్నాడు, దాంతో మాలతి కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది నేను ఒక్కదాన్ని. మాధవ్తో నాకే సమస్య లేదు, కానీ నాలుగేళ్ల కూతురు ప్రీతిని వదిలి వచ్చేసి ఇప్పటికే 20 రోజులైంది. ఇక్కడ ఉండిపోలేను, అమ్మను వదిలి వెళ్ళలేను. ఆడకత్తెరలో పోకచెక్కలో ఉన్న నా పరిస్థితిని చూసి నాకు బాగానే ఉంది కదమ్మా, నాన్న తోడుగా ఉన్నారు, కానీ నా గురించి దిగులు పడకు, నువ్వు వెళ్ళు చిన్న, అక్కడ మాధవ్ ఒక్కరే పిల్లలతో ఇబ్బంది పడుతున్నాడు అంది అమ్మ. నాలో ఏదో అపరాధ భావం, అమ్మ కంటే తన సంసారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది, అందుకేనా నాలో ఈ భావం. ఎందుకు ఈ ఫీలింగ్? అలాగని ఎన్నాళ్ళకి ఉండిపోగలను? మరో 10 రోజులకైనా వెళ్ళాల్సిందేగా. అమ్మకు 100 జాగ్రత్తలు చెప్పి భారం అంతా నాన్నమైది వేసి తిరుగు ప్రయాణమయ్యాను. ఫోన్ల ద్వారా అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవటం, అంతా బాగానే ఉంది అన్న వార్త విని తృప్తి పట్టడం కాలగమనంలో జరుగుతూ వచ్చింది. ఆరు నెలల తర్వాత అమ్మకు మళ్ళీ సీరియస్గా ఉందని కబురు వచ్చింది. ఏమైంది, మళ్ళీ ఏమైంది? ఆదుర్దా ఆందోళన. 6 నెలల్లో అమ్మ ఆరోగ్యం మెరుగుపడినట్లే పడి మళ్ళీ సడన్గా 20 రోజుల నుంచి క్షీణించింది. దాంతో మాటలతో స్పష్టత పోయింది, కదలలేక నిస్సహాయంగా మనసానికి అంటుకుపోయింది. అక్కడికి వెళ్ళాక ఈ విషయం తెలిసింది. అమ్మ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, ఏమీ చెప్పలేకపోయింది. అమ్మ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగి ధారాపాతంగా కారుతున్న తను తుడుచుకోలేని నిస్సహాయత అమ్మ మొహంలో ప్రతిఫలిస్తోంది. ఎందుకని ఇలా ఇలా అయింది, మీరు చెప్పిన మందులన్నీ అమ్మ సక్రమంగా వాడుతూనే ఉంది అని నేను డాక్టర్ని అడిగితే, ఆవిడ ఏదో విషయంలో మనస్తాపం చెందుతున్నారు, ఆవిడ మనోవేదన ఏమిటో ముందు మీరు తెలుసుకోవాలి, మీకు తెలుసుగా మనోవ్యాధికి మందు లేదు అన్నాడు డాక్టర్. అమ్మ మనసులోని బెంగేమిటో నాకు తెలుసు, కానీ ఏం చేయగలను, నాన్న వయోభారానికి తోడు దిగులు విచారాల వల్ల హై బీపీ షుగర్ వచ్చేసాయి, అమ్మ అనారోగ్యంతో ఆయన మానసికంగా కుంగిపోయారు, జప్పుపడి లేచిన వాళ్ళ ఉన్నాడు నాన్న. అమ్మ ఆరోగ్యంగా ఉన్నాళ్ళు మీరిద్దరు ఈ ఊళ్ళో ఉన్నదారి వేరు, ఇప్పుడు ఇంకా మీరు అన్నయ్యల దగ్గర ఉండటం మంచిది అన్నాను. అవును అంటూ తలాటించారు ఆయన. అన్నయ్యలకు ఫోన్ చేసి 4 రోజులు గడిచింది, అయినా వాళ్ళ జాడలేదు. తన అత్తగారికి కూడా ఒంట్లో బాగుంటం లేదని, వీలు చూసుకుని వస్తానని మాలతి ఫోన్ చేసింది. హాస్పిటల్లో బిడ్డ దగ్గర తన ఒక్కతే ఉండడం గమనించిన నర్సు ఈమెకును ఒక్కతే బిడ్డవా అని అడిగింది. ఇంకా ఉన్నారని చెప్పాను. ఏరమ్మా వాళ్ళంతా, తల్లి కంటే డ్యూటీలు ముఖ్యమా వాళ్ళకి అంది. ఏం చెప్తాను, మరో 2 రోజులకి సత్యం అన్నయ్య వచ్చాడు. వస్తూనే చాలా అసహనంగా ఉన్నాడు, ఆఫీసులో ఇన్స్పెక్షన్ అవుతోంది, లీవ్ ఇవ్వటానికి బాస్ తెగగుండిగాడు. ఎవరు వచ్చినా ఇక్కడ చేసేది ఏముంది గనక, ఆవిడ బాధ ఆవిడ పడాల్సిందే కదా, మనం చేయగలిగేది ఏముంది, ఊరికే పక్కన కూర్చోడం తప్ప. నువ్వు ఎలాగొచ్చావు, అమ్మకు తోడున్నావు, అందరూ ఒక్కసారి కలిసి కట్టుకు ఇక్కడ ఉండటం ఎందుకు, వచ్చేవారు ఆఫీసులో హడావిడయ్యకొద్దాం అనుకున్నా, కానీ ఇక్కడి నుంచి ఫోన్లు మేము ఫోన్ చేస్తుంటే తప్పక రావాల్సి వచ్చింది. అక్కడ చూడకపోతే మీ వదినకి అసలు ఒంట్లో బాగుంటలేదు. నిర్ఘాంతపోయాను, అసలు వీడు అమ్మ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డేనా, అమ్మ పరిస్థితి చూశాక కూడా అనాల్సిన మాటలేనా ఇవి అనిపించి అసహ్యం వేసింది. ఇబ్బందులు సమస్యలు అందరికీ ఉంటాయి, ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సమస్య అమ్మ పరిస్థితి, అమ్మని ఇలా ఒంటరిగా వదలటం మంచిది కాదంటున్నాడు డాక్టర్ అన్నాను. నాన్న ఉన్నారుగా, ఒంటరిగా ఎక్కడుంది, ప్రస్తుతం అమ్మకు కావాల్సింది తనతో పాటు నాన్నకు కూడా ఓదార్పు, అండాదండా కావాలి. నాన్నకి ఎప్పుడో చెప్పా మా దగ్గరికి వచ్చేయమని, ఒక్క ఓపిక ఉన్నాళ్ళు ఇంత ఉడకేసుకుని తింటాం అంటూ భీష్ముంచుకుని ఇక్కడే ఉండిపోయాడు, ఇందులో నా తప్పే ఉంది అన్నాడు నిష్ఠూరంగా.
అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి దగ్గరగా ఉండడం అన్ని విధాలా మంచిది. ఇది అంత త్వరగా తేలే విషయం కాదులే. ప్రకాశం అన్నయ్యను కూడా రాని చెప్పానుగా మీ వదినకు ఒంట్లో బాగలేదని. వీళ్ళని తీసుకెళ్తే చాకరీ చేయడానికి దాన్ని ఒప్పుకుండద్దు అన్నాడు సత్యం అన్నయ్య ఏమాత్రం మొహమాటం లేకుండా. మెల్లిగా తేల్చుకోవడానికి ఇది ఏమి ఆస్తి పంపకాల వ్యవహారం కాదు. అయినా ప్రకాశం అన్నయ్య వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇందులో తలలో బద్దలు కట్టుకునే అంత సమస్య ఉంది. అమ్మా నాన్న మీ దగ్గర ఉండడం అనేది అతి సాధారణ విషయం అన్నాను కాస్త తీవ్రంగా. అవి నువ్వంటే సరిపోతుందా? ఆయన అయినా ఇంత వాదిస్తున్నావు, అమ్మ మీద అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకెళ్ళి చూడొచ్చుగా. అమ్మ నీకు అమ్మాయిగా అన్నాడు వ్యంగ్యంగా. ఎదురు చూడని ఈ దాడికి వెంటనే మాట్లాడలేకపోయాను. మా ఆర్థిక పరిస్థితి గుర్తొచ్చింది. పీకల్లో తప్పుల్లో కూరుకుపోయిన తాము వాటి నుంచి బయటపడటానికి డబ్బు కూడా కూడబెట్టుకోవడానికి ఒక పూట తిని తినక గుట్టుగా రోజులు వెళ్లబుచ్చుతున్నాం. అమ్మా నాన్నలను తీసుకెళ్తే వాళ్ళ పోషణ తమకు శక్తి మించిన భారమే. అది వీళ్ళకి తెలియని విషయం ఏం కాదు, కానీ కావాలంతా రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అన్నయ్య. నేనా? అది ఎలా కుదురుతుంది అన్నాను అస్పష్టంగా. ఏం ఎందుకు కుదరదు? నీకా అత్తమ్మ లేరు, నువ్వేం చేసినా మాధవ్ కాదండవు. పైగా స్త్రీ పురుషులు సమానమే అంటూ కబుర్లు చెప్పావుగా. మమ్మల్ని కన్నట్టే అమ్మ నిన్ను మాలతని కూడా కంది. అమ్మ విషయంలో మీరు కూడా మీకు మాత్రం బాధ్యత లేదా అని అన్నాడు. నిజమే, నువ్వు అన్నట్టు ఆడపిల్లలమైనా వాళ్ళ బాధ్యత మా మీద కూడా ఉంది. అలాగే వాళ్ళ ఆస్తిలో హక్కు కూడా మాకుంది. బాధ్యత గురించి ప్రశ్నిస్తున్నావే, ఆస్తిలో వాటా విషయానికి వచ్చేసరికి మా ఇద్దరు ఆడపిల్లలు మీ కుర్తురామా? ఆస్తి కావాలని అమ్మా నాన్నల్ని మీ ఇద్దరు ఎందుకు వేధిస్తున్నారు? ఆస్తి విషయంలో మా హక్కును ఒప్పుకోనప్పుడు ముందు నువ్వు అమ్మా నాన్నల పట్ల నీకున్న బాధ్యతల గురించి మాట్లాడు అన్నాను. చూసావా, బాధ్యత మీద పడుతుందనగానే తప్పించుకోవడానికి ఎలా సాకులు వెతుకుతున్నావో అన్నాడు వెటకారంగా. సాకు కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఆ ఇల్లు నాన్న స్వార్జితం కాదు, మన తాతల నుంచి సంక్రమించింది. ఆ ఇల్లు అమ్మాలంటే మీతో పాటు నేను మాలతి కూడా సంతకం పెట్టాలి, తెలుసా అన్నాను. ఓహో, బెదిరింపా. చూసావా నాన్న లా పాయింట్లు ఎలా మాట్లాడుతోందో అంటూ దీన్ని తల్లి తల్లి అని బాగా నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు దాని అసలు నైజం రంగు బయటపడింది చూసావా. నువ్వు పిలవగానే అది పరిగెత్తుకొచ్చేది మీకోసం కాదు, మీ వెనకాలన్న ఆస్తి కోసం అన్నాడు ఉగ్రంగా. నేను అవాక్కయ్యాను. అన్నయ్య మీద కోపంతో అనవసరంగా ఏదేదో మాట్లాడాను. చాలా సౌమ్యంగా శాంతంగా ఉండే నానా ఇదంతా వింటూ ఎంత క్షోభపడ్డాడో. ఇంకా ఆపుతారా? హక్కులు బాధ్యతల గురించి వాదించుకోవడానికి ఇది సమయం కాదు. మీకు వీలైతే సాయం చేయండి, కుదరకపోతే వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు జరిగినట్లే మాకు ఇక ముందు కూడా జరుగుతుంది అన్నాడు నాన్న కాస్త గట్టిగా. అన్నయ్య విసిరిగా బయటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వింటున్న అమ్మ మొహంలో బాధ. నాన్న, అన్నయ్య బాధ్యత రాహిత్యమైన మాటలకు కోపం వచ్చేదో నాలుగు మాట్లాడినానుగా. నిజంగా నాకు ఆస్తులు వాటాలు అక్కర్లేదు నాన్న, నాకెప్పుడు వాటి మీద ఆశ లేదు. నన్ను నమ్ము నాన్న అన్నాను గొంతు దుఃఖంతో పొడుక్కుపోతుంటే. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు తల్లి, వాడి మాటలే మీ మనసులో పెట్టుకో. కొడిగట్టిన దీపాల లాంటి మా గురించి మీరు మనస్పర్ధలు పెంచుకోవద్దు. మీరు నలుగురు సఖ్యంగా ఉంటేనే మాకు సంతృప్తి అన్నాడు నాన్న చెమ్మగిలిన కళ్ళతో. 2 రోజులు గడిచినా నేను ఇంకా సత్యం అన్నయ్య మాటల ప్రభావం నుంచి తేరుకోలేదు. అంత నిర్మోహమాటంగా నిర్లక్ష్యంగా అన్నయ్య మాట్లాడటాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఏదో బాధ. ప్రకాశం అన్నయ్య కూడా వచ్చాడు. సత్యం అన్నయ్య జరిగిందంతా చెప్పినట్లున్నాడు. ఇద్దరు తర్జన భర్జనలు పడ్డారు. ప్రకాశం అన్నయ్య కూడా నాతో అంటి ముట్టనట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాలతి కూడా వచ్చింది 4 వారం రోజుల తర్వాత. కన్నబిడ్డలు కళ్ళెదుటే ఉండటం బాగా పనిచేసినట్లుంది. అమ్మలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఏం ఆలోచించుకున్నారో చివరికి ప్రకాశం అన్నయ్య అమ్మా నాన్నలు తన ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు. నేను మా ఊరికి తిరుగురు పని అనుకుంటుంటే ఇప్పుడే వెళ్తావా అన్నట్టుగా చూసింది అమ్మ. మళ్ళీ వస్తానమ్మా అన్నాను నమ్మకంగా. నాకు తెలుసు అన్నట్లుగా అమ్మ నా చేతి మీద తన చేతితో తట్టింది. ఆ చేతిని పక్కన పెట్టి రావడానికి ఎంతో శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఎంతో చిరపరిచితమైన వాత్సల్యపూరితమైన ఆ చేతి స్పర్శకు కరుడుగట్టిన నా మనసు చెలించి దుఃఖం రాక మునిపే లేచి బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చిన మామూలు మనిషిని కాలేకపోయాను. ఏదో బాధ దిగులు, ఎందుకు ఇలా జరిగింది అన్న ఆవేదన. అయిన వాళ్లతో సత్సంబంధాలు చెదిరిపోవటంలో ఇంత ఆవేదన ఉందా? ఒక్కసారి మనసులోని వికారాలు బయటపడ్డాక తిరిగి అన్నయ్యలతో మామూలుగా ఉండటం నాకు సాధ్యం కావట్లేదు. అన్నయ్యల ఇంటి గడప దక్కకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇలా ఉన్నామే అని మాధవ్ ప్రశ్నించాడు. ఏం చెప్తాను అన్నయ్య ఇలా అన్నాడని చెప్పనా? మాధవ్ ముందు నా పుట్టింటి వాళ్ళని అన్నయ్యను కించపరచలేను. మౌనమే సమాధానం అన్నట్టు ఊరుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. నాన్న ద్వారా అమ్మ యోగక్షేమాలు తెలుస్తున్నాయి. కొన్నాళ్లు ప్రకాశం అన్నయ్య దగ్గర గడిపి సత్యం అన్నయ్య దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది. అమ్మ ఆరోగ్య పరిస్థితి అలాగే ఉందని, ఆవిడ సపర్యలకు ఒక మనిషి అవసరమని, అందుకు కోడలు సమర్థరాలు కాకపోవడంతో సాధ్యమైనంత వరకు అమ్మ పనులు తనే చూసుకుంటున్నానని నాన్న చెప్పేవాడు. వీలు చూసుకుని ఒకసారి వచ్చిపోమని తరచూ అడిగేవారు. నాకు అమ్మ అనుక్షణం గుర్తొస్తూ చూడాలని ఎంతగానో అనిపించేది, కానీ ఉంటున్నది సత్యం అన్నయ్య ఇంట్లో.
వాళ్ళింటికి తను వెళ్ళలేదు. ఏం చేయాలి, ఎలా తేల్చుకోలేక సతమానం అయిపోయాను. కానీ తేల్చుకోవాల్సిన సమయం చాలా తొందరగానే వచ్చింది. అమ్మ తిరిగిరాని లోకాలకు తరలిపోయిందనే వార్త నన్ను అంతులేని దుఃఖ సాగరంలో ముంచేసింది. ఇప్పుడు ఏం చేయాలి అన్న సంశయం. ఏమిటి ఆలోచన, మాధవ్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. త్వరగా తెములు, అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఆఖరిసారి అమ్మను కనులారా తృప్తిగా చూసుకోవాలంటే మనం వీలైనంత తొందరగా బయలుదేరాలి అన్నాడు. ఆఖరి చూపు, అవును, అమ్మను ఆఖరిసారిగా చూసుకోవాలి. రోషపడటానికి అభిజాత్యానికి ఇది సమయం కాదని సంశయాల పక్కన పెట్టి కదిలాను. ప్రశాంతంగా పడుకునుంది అమ్మ. దీర్ఘ నిద్ర అంటే ఇదేగా. అరిచినా ఏడ్చినా మొత్తుకున్నా వినిపించని నిద్ర. అంత్యక్రియలు యథావిధిగా జరిగాయి. అన్నయ్యలు నాతో చాలా అమోభావంగా ఉన్నారు. మాలతి అమ్మ మాటల్ని చేతల్ని గుర్తు చేసుకుంటూ నన్ను పట్టుకుని ఏడ్చింది. మొదటి నుంచి మాలతి మెతకది. అన్నయ్యలు దాన్ని ఎంత చులకం చేసి మాట్లాడినా ఎదురు తిరగకుండా పోనీలే అన్నయ్యలే గాని సర్దుకుపోతుంది. నేను అలా కాదు. మాట అంటే పడను. ఊరుకో మాలతి, ఎంత ఏడ్చినా అమ్మ తిరిగి వస్తుందా? ఒక విధంగా అమ్మ ఈ నరక బాధ నుంచి విముక్తి పొంది సుఖపడింది అనుకోవాలి. మనకింకా అమ్మ ఒక జ్ఞాపకం మాత్రమే అన్నాను. అవును, అమ్మ తిరిగి రాదు. మనందరి మీద అలిగి వెళ్ళిపోయింది అక్క. నీకు తెలుసా, అమ్మ చివరి రోజుల్లో అన్నయ్యలు ఇద్దరు అమ్మను చూసుకునే విషయంలో గొడవపడ్డారట. అమ్మకు సేవలు చేయటం, నాన్న అవసరాలు చూడటం తమ వల్ల కాదని వదినలు తెగేసి చెప్పారట. అందరూ కలిసి అమ్మ బాధ్యత పూర్తిగా నాన్న మీద వదిలేశారు. నాన్నకు ఓపిక తగ్గిపోయింది. అమ్మను నిరంతరం కడిపెట్టుకుని ఉండడం ఆయన శక్తి మించిన పని అయింది. చనిపోయే ముందు అమ్మ సత్యం అన్నయ్య ఇంట్లో బాత్రూంలో జారిపడింది. మెడ ఎముక విరిగి కదలలేని స్థితిలో ఉన్న అమ్మను నాన్న లేపలేక పక్కింటి వారి సహాయంతో పైకి లేపి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆ సమయంలో అన్నయ్య వదిన పిల్లలు ఇంట్లో లేరు, సినిమాకి వెళ్లారట. అప్పటికే వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయిన నాన్న వాళ్లకు వెంటనే కబురు పంపలేదు. హాస్పిటల్ చేరిన కొద్ది గంటలకి అమ్మ తుదిశ్వాస విడిచింది. చివరి క్షణాల్లో అమ్మ అందరూ ఉండి ఎవరు లేని అనాథల అంటూ మాలతి రోదించసాగింది. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఇంత జరిగిందా? నాన్న చెప్పలేదే తనకి. జరుగుతున్న పరిణామాలతో ఆయనకు పిల్లలందరిపైన నమ్మకం పోయిందా? మనసు మెలిపెట్టినట్టయింది. 12వ రోజు కార్యక్రమం తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్లే ముందు అమ్మ ఎంతో ఇష్టంగా ఎప్పుడు కట్టుకుని ఒక నేత చీర మాత్రం తీసుకుని నగలు మాలతి అన్నయ్యలకి వదిలేసి వచ్చేశాను. ఇంటికొచ్చిన మనసు ప్రశాంతత పడలేదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకలా ఉంటున్నావు? నాన్నగారు ఇళ్ళకి వెళ్ళక మీ అమ్మకు బాగుంటలేదని తెలిసిన ఫోన్లు తప్ప చూడటానికి ఒక్కసారైనా వెళ్ళలా. మొన్న వెళ్ళినప్పుడు కూడా వాళ్లతో అంటీ ముంటున్నట్లున్నావు. మీ మధ్య ఏదో జరిగింది, నాతో చెప్పచ్చు కదా అని నిలదీశాడు మాధవ్. పొంగి పొరలు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అతను ఒడిలో వాలి జరిగిందంతా చెప్పాను. చాలా తప్పు చేశావు. ముందుగా ఆవిడ నీకు తల్లి, ఆ తర్వాతే మిగతా వాళ్ళు. ఆనాడే అమ్మను నేను చూసుకుంటానని వాళ్ళకి స్పష్టం చేయాల్సింది. అది చేయకుండా బలహీనమైన మానసిక స్థితిలో నావిడ ముందే ఏదో పంతానికి పోయి ఆస్తుల గురించి మాట్లాడటం ఏమిటి? అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మీ అందరిది. మీ అమ్మను ఇక్కడికి తీసుకొస్తే పోషించే ఆర్థిక స్తోమత మనకు లేదని అనుకున్నావు. కానీ మనం తాగే గంజే వాళ్ళకు పోసేవాళ్ళం. ఆ సమయంలో వాళ్ళకు కావాల్సింది మానసిక బలాన్ని ఇచ్చే ఓ అండ, అంతేగాని పంచభక్ష పరమాణాలు కాదు. అంతగా అయితే డిగ్రీ చదివావు కదా, నువ్వు కూడా ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తే సరిపోయేది అన్నాడు మాధవ్ పదునుగా. నిజమే, ఎంత బాగా చెప్పాడు మాధవ్. తనెందుకు ఇలా ఆలోచించలేకపోయింది ఇప్పుడు అనిపిస్తోంది. ఆడ మగ సమానమేనని పైకంటున్న ఎక్కడో మనసు మూలలో ఇద్దరు మగపిల్లలు ఉండగా ఆడపిల్లని నేను ఎందుకు వాళ్ళని చూడాలన్న భావన నాలో ఉందని. పైగా మాధవ్ లాంటి మంచి వ్యక్తికి రాక్షసులు లాంటి అన్నయ్యల ప్రవర్తన గురించి చెప్పడానికి పుట్టింట వాళ్ల పరువు కాపాడాలి, అన్నయ్యల గురించి చెడు చెప్పకూడదని అర్థంగాని భేషజాలకపోయాను. నా అపరాధానికి ప్రాయశ్చిత్తం లేదు. కరువు తీరా ఏడ్చాను. గతంలోంచి బయటకొచ్చాను. అప్పుడే అమ్మ పోయి 1 సంవత్సరం అవుతోంది. అప్పుడప్పుడు అమ్మ కళ్ళలో కనిపిస్తున్నా. ఇంత బాధాకరంగా ఇప్పుడు కనిపించలేదు. బహుశా నిన్న మాలతి ఫోన్లో చెప్పిన విషయం ఈ కల రావడానికి ప్రేరణ కావచ్చు. ఏమంది మాలతి? నాన్న, ఆరోగ్యం అసలు బాగుంటం లేదక్క. దానికి తోడు అన్నయ్యల ప్రవర్తన మరీ ఘోరంగా ఉంది. ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మి తన వాటాలు తనకిమ్మని ఒత్తిడి తెస్తున్నారట. పైగా పోనీ అలా చేస్తానన్నా నాన్న బాగా చూసుకుంటారా అంటే అది లేదు. నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తారట అని చెప్పింది. అవునా నాన్న? ఇంకెప్పుడు నాన్న నాకెప్పుడు ఇవన్నీ చెప్పలేదే అన్నాను ఆక్రోశంగా. అక్క, నువ్వు అంటే నాన్నకు చాలా ఇష్టం. నువ్వు వచ్చు తన తల్లి పోలికలతో ఉన్నావని, నీకు నానమ్మ పేరే పెట్టి నీలో తన తల్లిని చూసుకుంటున్నాడు. మా అందరికంటే నిన్నే ఎక్కువ ముద్దు చేసేవాడు. గుర్తుందా, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నాన్న నీకు ఈ విషయం చెప్పుండడు. ఒకసారి వెళ్ళి నాన్నను చూసిరా అక్క. నిన్ను చూస్తే
తన తల్లిని చూసినంత ఆనందపడతాడు ఆయన. అన్నయ్య లేదు అన్నారని వాళ్ల మీద కోపం నాన్న మీద చూపిస్తావా? నాన్న కంటి కనపడకుండా ఆయన శిక్ష విధిస్తావా? ఆలోచించు అంది వేడుకోరిగా మాలతి. అవును, మాలతి మాటల్లో ఎంతో నిజం ఉంది. నాన్నకు నేనంటే ప్రాణం. ఆలోచనలో మునిగిపోయిన నేను నిద్రలో ప్రీతి ఏదో కలవరిస్తూ ఉండడంతో ఉలిక్కిపడ్డాను. చప్పున దాని ఒళ్ళో తీసుకుని చెవిరి చెదిరిన జుట్టు సవరించి, ప్రీతి మమ్మల్ని ఇద్దరిని కనిపెట్టుకుని ఉంటుందా? నాలాగే ప్రవర్తించి తన స్వార్థం తను చూసుకుంటుందా? మొగుడు ఒప్పుకోవటం లేదనో, అత్తగారు సాధిస్తుందనో, ఆడపిల్ల ఏం చెప్పి ఎలా చెప్పి బాధ్యతల నుంచి కంఫర్టబుల్గా తప్పించుకోగలదో అవే చెప్పి తప్పించుకుంటుందా? ఒక్కసారిగా నా వెన్ను జల్దరించింది. లేదు, నేను అలా జరగనివ్వను. నాన్నను నా దగ్గరికి తీసుకొచ్చి కడదాకా నా దగ్గరే ఉంచుకొని తల్లిదండ్రుల విషయంలో ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలనే విషయంపై నా కూతురికి ఆదర్శంగా నిలబడతాను. అమ్మ విషయంలో నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నాన్నను ప్రాణప్రదంగా చూసుకుంటాను. ప్రీతిని దిండు మీదకి జరిపి బీరువాలో భద్రంగా దాచుకున్న అమ్మ చీర తీసి మంచంపై దాన్ని పరిచి దాని మీద పడుకున్నాను. ఒకప్పుడు అమ్మ ఒంటి మీద మసలిన ఆ చీర అమ్మలా నన్ను తన ఒళ్ళోకి తీసుకుని సేద తీర్చింది. హాయి అయిన అనుభూతి కలిగింది. అమ్మ నన్ను క్షమించు, అవివేకంతో అవకాశం వచ్చిన నిన్ను దూరం చేసుకుని చాలా తప్పు చేశాను. దానికి బదులుగా నీ ప్రాణానికి ప్రాణమైన నాన్నని నా ప్రాణంతో సమానంగా కన్నతల్లిలా చూసుకుంటాను. నీ మీదొట్టు నాలో తన తల్లిని చూసుకునే నాన్నని పసివాళ్లాగా చూసుకుంటూ అమ్మ ఒడి ఇచ్చే ఆసరా ఆలంబనను ఆయనకు మరోసారి చవి చూపిస్తాను అనుకున్నాను దృఢంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.